నమస్తే. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు గెలుపు కోసం నర్సాపూర్ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నాయకులు అంతా కష్టపడుతున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుహాసిని గారు అందుబాటులో ఉన్నారు. మేడం, ముందుగా నమస్తే. ఎండలు బాగా మండుతూ ఉన్నాయి, అయినా మీరు ఎండల్ని లెక్క చేయకుండా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. జనాల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది? రెస్పాన్స్ చాలా బాగుందండి. ముఖ్యంగా బీసీ బిడ్డకు టికెట్ ఇవ్వడం అనేది అందరు కూడా హర్షించే విషయం. మనకు మరి సోనియా గాంధీ గారి మరియు రాహుల్ గాంధీ గారి, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మరి ప్రతిష్టాత్మకమైన ఇందిరాగాంధీ గారు పోటీ చేసి ఆ టైంలో వారు ప్రధానమంత్రిగా మరి చేయడం జరిగింది. ప్రధానమంత్రిగా చేస్తూ కూడా మరి మెదక్ నుండి ప్రాతినిధ్యం వహించి మరి మన మెదక్ ప్రాంతంలో ఎన్నో పరిశ్రమలు ఏర్పాటు చేసి తనను గెలిపించిన ప్రాంతం కాబట్టి వారు మనకు అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశారు, చాలా పరిశ్రమలు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రజలందరూ కూడా వాటిని నిమ్మరవేసుకుంటున్నారు. వారి కాలంలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప, ఇప్పుడు ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప ఈ మధ్యకాలంలో ఒక్కరికి కూడా గృహము ఇవ్వటం అనేది జరగలేదు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పేరిట మరి వాళ్ళని మోసగించడం జరిగింది. ఇంకా ఎన్నో పథకాలు పెట్టి కూడా అవి 100% పేదలకు అందలేవు. కేవలం బీఆర్ఎస్ నాయకులకు, వారి కార్యకర్తలకు అందినవి తప్ప నిజంగా అర్హులైన పేదలకు అందలేదు. కాబట్టి పేదలంతా కూడా ఈరోజు నిజంగా కాంగ్రెస్ పార్టీ నుండి అయితేనే మనకు న్యాయం జరుగుతుందని వాళ్ళు అర్థం చేసుకున్నారు. మొన్ననే మరి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ పథకాలన్నీ సక్రమంగా అమలవుతున్నాయి కాబట్టి వారికి గట్టి నమ్మకం ఏర్పడ్డది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పకుండా నీలం మధు ముదిరాజ్ను కూడా గెలిపించుకుని తద్వారా మరి రాహుల్ గాంధీ గారిని కేంద్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చినట్టయితే ఇంకా ఇక్కడి ఫండ్స్ కాకుండా కేంద్రం నుండి కూడా నిధులు వచ్చి ఎక్కువ అభివృద్ధి జరుగుద్దని, అదేవిధంగా పాంచన్యాయాన్ని చెప్పడం జరిగింది కేంద్ర మేనిఫెస్టోలో. కాబట్టి అవి కూడా ఇవి అమలైనట్టు అవి కూడా అమలవుతాయనే నమ్మకంతో ఉన్నారు. అంటే ఈ పార్లమెంట్ పరిధిలోని 7 నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గంలోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు, మిగిలిన అన్ని చోట్ల కేసీఆర్ మనుషులు, హరీష్ రావు మనుషులు ఉన్నారు ఎమ్మెల్యేలుగా. చాలా బలంగా చెప్తూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళు, సర్వేలు కూడా మాకు అనుకూలంగా ఉన్నాయి, మెదక్ సీట్ మొదటిగా మేము కొట్టబోతున్నామని చెప్పి వాళ్ళ మాటగా చెప్తున్నారు. ఏం చెప్తారు? అదంతా వారి భ్రమ అండి. అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి డబ్బు చంచులతోటి కార్యకర్తలను కానీ ఓటర్స్ని కానీ భయభ్రాంతులకు గురి చేశారు, డబ్బులతో ప్రలోభ పెట్టారు. కాబట్టి మరి ఆ రోజు పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్క సీటు గెలిచి మిగతావి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన నియోజకవర్గాలు చూసుకున్నట్టయితే సిద్దిపేట, తర్వాత గజ్వేల్, అవి రెండు వాళ్లకు ప్రతిష్టాత్మకమే. ఎందుకంటే ఆర్థిక మంత్రిగా హరీష్ రావు గారు, తర్వాత ముఖ్యమంత్రి సీటు గజ్వేల్, కాబట్టి అక్కడ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని మాకు తెలుసు పెద్ద ఎత్తున 2,500 రూపాయలు కూడా ఓటుకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా బంధువులకే వచ్చినాయి ఫోన్లు, కాబట్టి నేను అది ప్రూఫ్ నాకుంది. అలా తీసుకొని వాళ్ళు డబ్బులతో గెలిచారు కానీ నిజంగా ప్రజల యొక్క ప్రేమతోటో అభిమానంతోటో వాళ్ళకి ఓట్లు పడలేదండి. మిగతా అన్ని చూసుకున్నట్టు తక్కువ మార్జిన్ అండి. మాది కూడా 8,000 చిల్లరనే, అది కూడా మాది కూడా 2 రోజుల ముందు కూడా మా ఆవుల రాజిరెడ్డి గారు గెలిచేది ఉండే, కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు ప్రలోభాలకు గురి చేసి మరి ఓటర్లను మభ్యపెట్టి ఓట్లు కొని మాత్రమే వాళ్ళు గెలిచారు. నైతికంగా విజయం మాదే నర్సాపూర్ కూడా. మోడీ వేవ్ నడుస్తుంది అని ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. మాటల మాంత్రికుడు రఘునందన్ రావు ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు, ఆయన కూడా కేంద్రం నుంచి నేను ఫండ్ వస్తానని మళ్ళీ చెప్తున్నారు. నమ్మే పరిస్థితులు ఉన్నాయా రఘునందన్ని? 100% నమ్మడానికి లేదండి. ఎందుకంటే బై ఎలక్షన్లో మరి దుబ్బాక నుండి గెలవడం జరిగింది, అప్పుడు ఎన్ని మాయమాటలు చెప్పిండో ప్రజలందరూ మర్చిపోలేదు. కాబట్టే జనరల్ ఎన్నికల్లో వారికి గట్టిగా గుణపాఠం చెప్పారు. ఇంకా అది మర్చిపోకుండా, దాని నుండి గుణపాఠం నేర్చుకోకుండా ఇప్పుడు శక్తికి మించిన హామీలు ఎన్నో ఇస్తున్నాడు. వారు చెప్పిన ఏ ఒక్క హామీ కూడా దుబ్బాకలో నెరవేర్చలేదు కాబట్టి అక్కడ ప్రజలు నేలకేసి కొట్టారు. ఇప్పుడు ఇక్కడ చెప్తే కూడా వినడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే పక్కన ఏం జరుగుతుందో పక్క నియోజకవర్గాల వాళ్ళకి తప్పకుండా తెలుస్తుంది. సోషల్ మీడియా కానీ టీవీలు కానీ ప్రజలు చాలా చైతన్యవంతులైనారు, వాళ్ళు కూడా వార్తలు వింటున్నారు, పత్రికలు చదువుతున్నారు. ఎస్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే యూత్ ఓటర్స్ ఎక్కువ ఉన్నారండి, ఇక్కడ యూత్ ఓటర్స్ ఉన్నారు కాబట్టి అందరూ దాదాపుగా విద్యావంతులు ఉన్నారు కాబట్టి చైతన్యం ఎక్కువ ఉంది. మోడీ వేవ్ అంటారా, మోడీ వేవ్ ఎన్ని రోజులు చూస్తారండి? మోడీ వేవ్ హామీలు ఇచ్చి అమలు చేయకుండా 10 సంవత్సరాలు గడిపారు, పబ్బం గడిపారు. ఇంకా 3వ సారి కూడా అంటే ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. కేంద్ర ప్రభుత్వం నుండి ఏమొస్తుందనేది తెలుసు, నిత్యావసర వస్తువులన్నీ చాలా ఆకాశానికి అంటాయి, అది చూడలేక
అందుకనే కదా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు మరి మన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మహిళలకి చాలా ఇబ్బంది ఉంది అధిక ధరల వలన. కాబట్టి మరి మహిళలకు ఎక్కువ న్యాయం జరగాని మరి సగం భాగం సమాజంలో ఉన్న మహిళలే కదా కుటుంబాలను నడిపేది. కాబట్టి మహిళలకు న్యాయం చేస్తే కుటుంబం బాగుపడుతుందన్న ఉద్దేశంతో మహిళలకే ఎక్కువ పథకాలు పెట్టి అవి అమలు చేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మహిళలు కూడా నీరాజనం పలుకుతుంది. మీ వ్యక్తిగత ప్రశ్నలు అనుకోండి, గత ఎన్నికల్లో రాజిరెడ్డి గెలుపు కోసం మీరు ఎంత ప్రయత్నం చేశారో ఎంత కృషి చేశారో మేము ఇక్కడ పని చేయకపోయినా కానీ తెలుసుకున్నాం. మీ గురించి చాలామంది చెప్పారు. ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీ వర్గానికో మీకో న్యాయం జరుగుతుంది, ప్రిఫరెన్స్ ఉంటుంది అన్న నమ్మకం ఉందా? 100% ఉందండి. కాంగ్రెస్ అందరిది ఒక వర్గాలు గ్రూపులు ఉండవు ఇక్కడ. ఇది పెద్ద సముద్రము, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా చూస్తున్నాం, పదవులు ఇవ్వటం కూడా చూస్తున్నాం కదా. కాబట్టి తప్పకుండా మాకు కూడా వర్గం అంటూ ఏం లేదండి. నర్సాపూర్ నియోజకవర్గంలో రీసెంట్గా మరి జాయిన్ అయిన మదన్ రెడ్డి గారు కూడా మాకు బావగారే. కాబట్టి మేమందరం కూడా 60 సంవత్సరాల నుండి మా కుటుంబం రాజకీయాల్లో ఉంది. పదవులు ఉన్నా లేకున్నా ఎప్పుడు ప్రజల కోసం పనిచేస్తున్నాం. వారు ఎలక్షన్స్లో కూడా మేము 14లో బాగా తిరిగి పనిచేయడం జరిగింది. 18లో అంటే కొంచెం దురదృష్టవశాత్తు మేము తిరగలేకపోయాం. కానీ మా అబ్బాయి తర్వాత జడ్పీటీసీ అయ్యారు, ఎక్స్ జడ్పీటీసీ శేషసాయి రెడ్డి గారు, అప్పుడు వారి పెదనాన్న వెంట ఉండి వారు కూడా పనిచేసి మరి వారికి సహకారం అందించడం జరిగింది. ఇప్పుడు కూడా నేను రాజిరెడ్డి గారు కూడా నా సోదర సమానులే, వారి కోసం పనిచేసిన ఇప్పుడు కూడా అందరం కలిసి ఒక కుటుంబంలాగా పనిచేసి నాయకులందరం కూడా నిజంగా అర్హులు ఎవరుంటే వారికి టికెట్లు వస్తాయి తప్పకుండా, కష్టపడ్డ వాళ్ళందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీరు మొదటి నుంచి ఉద్యమ నాయకులు, ఉద్యమ సమయం నుంచి ఉన్నారు, కేసీఆర్కి బాగా దగ్గరగా ఉండే కుటుంబాల్లో మీది కూడా ఒకటి. చివరికి కేసీఆరే మిమ్మల్ని దూరం పెట్టిన పరిస్థితులు ఉన్నాయి, న్యాయం జరగని పరిస్థితుంది. ఎట్లా మంచి హోప్ ఏమన్నా ఉందా ఈసారి ఇప్పుడు రాబోయే ఎన్నికలు కానివ్వండి, మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మీరున్న ప్రభుత్వం పార్టీ చెప్పాను కదా ఇప్పుడే, ఇది అందరి పార్టీ అందరి ప్రభుత్వము, ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. కేసీఆర్ గారు వెన్నంటి నడవడం జరిగింది, 22 సంవత్సరాలు కూడా ఏమీ చేయకుండా వారి వెంటే ఉండడం జరిగింది. కాకపోతే నాకు అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలకు న్యాయం జరగాలని, ఎందుకంటే వాళ్ళు చెప్పిన హామీలు చాలా వరకు నెరవేరలేదు. ప్రతిరోజు నిత్యం నా దగ్గరకు వచ్చే ప్రజలు కూడా చెప్తున్న విషయాలను బట్టి ఇవి నిజంగా ఉన్న పథకాలు కూడా అర్హులకు అందడం లేదు. కాబట్టి కాంగ్రెస్ అయితేనే న్యాయం చేస్తానే మనం ఆ రోజు కాంగ్రెస్లో జాయిన్ అవ్వడం జరిగింది, ప్రయత్నం చేయడం జరిగింది. చిన్న కొంచెంలో మేము దెబ్బతినడం జరిగింది, కానీ పర్వాలేదు. అయినా సరే మాకు 100% పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద కానీ మాకు 100% నమ్మకం, తప్పకుండా మాకు కూడా న్యాయం జరుగుతుంది. చివరిగా ఇతర అభ్యర్థులకు కాకుండా మెదక్ పార్లమెంట్లో నీలం మధుకి, కాంగ్రెస్ పార్టీకి నర్సాపూర్ ప్రజలు ఎందుకు ఓట్లేయాలి? ఎందుకు ఓట్లేయాలంటే ఇప్పుడు బీజేపీ నుండి వస్తున్న వ్యక్తిని ఇదివరకు చూశారు, దుబ్బాకలో చూసినా ఎక్కడ చూసినా వాళ్ళకి తెలుసు వారు ఎలా పనిచేశారు. మరి గెలవకముందు ఏం మాట్లాడాడు, గెలిచినాక ఏం చేశాడో ప్రజలందరూ గమనించారు. అదేవిధంగా వెంకటరామరెడ్డి గారు ఒక కలెక్టర్గా ఉన్నారు, కలెక్టర్గా ఉండి కూడా మరి వారు ఎలాంటి ప్రజలకు సంబంధించిన విషయాల్లో ప్రజలకు న్యాయం చేయకుండా ప్రభుత్వానికి కొమ్ము కాస్తూ, ఇప్పుడు మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ, రంగనాయక సాగర్ కానీ, అక్కడ మరి భూములను బలవంతంగా లాక్కుని కనీసం వరకు సరైన నష్టపరిహారం ఇవ్వలేదంటే ఆయనకు మానవత్వం ఎక్కడుంది? ఈరోజు చెప్తున్నాడు నేను 100 కోట్లతోటి ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక ఫంక్షన్ హాల్ కట్టిస్తాను, నేను 100 కోట్లు పెట్టి నేను నిరుద్యోగులకు నేను శిక్షణా సంస్థలు పెడతాను అని. మరి ఇంతకుముందు పెట్టడానికి ఏముంది? ఎమ్మెల్సీగా ఉన్నారు కదా, ప్రజానాయకుడే కదా, మరి ఎమ్మెల్సీగా ఉండి చేయలేంది? ఇప్పుడు నేను ఎంపీగా గెలిస్తే చేస్తా అంటే తాయిలం చూపిస్తున్నాడా? లంచం కాదు కదండి. ప్రజల మీద ప్రేమ ఉన్నవాడు పదవులు ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకే రకంగా పనిచేస్తాడు. నీకు డబ్బుకు లోటు లేనప్పుడు నువ్వు అప్పుడైనా చేయొచ్చు కదా, అప్పుడు చేయకుండా ఇప్పుడు ఇది గెలిపిస్తే చేస్తానడం చాలా అది హాస్యాస్పదమని నేను అనుకుంటున్నా. కాబట్టి చిన్న స్థాయి నుండి బడుగు బలహీన వర్గాల నుండి మరి వచ్చి ఎదిగిన నాయకుడు, మరి ఒక గ్రామంలో వార్డు మెంబర్ స్థాయి నుండి మరి ఈరోజు ఎంపీ టికెట్ తీసుకునేంత శక్తివంతుడు అయినడు అంటే ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపు కానీ వారు మొదటి నుండి మరి సేవా కార్యక్రమాల్లో కూడా చాలా ముందుంటారు, అవన్నీ చూసే ప్రజలకు ఇలాంటి నాయకుడు కావాలనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ పార్టీ వారికి టికెట్ ఇవ్వడం జరిగింది. వారికి తప్పకుండా ప్రజలందరూ కూడా ఓటు వేయాల్సిన అవసరం ఉంది. వీరే కాదు మొన్న జనరల్ ఎన్నికల్లో కూడా చాలామందికి ఏమాత్రము ఆర్థిక స్తోమత లేని ఎంతోమంది వ్యక్తులకు మరి టికెట్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏ డబ్బు ఖర్చు పెట్టకుండా గెలవడం, కాంగ్రెస్లో ఏదైనా సాధ్యమే, గెలవడం జరిగింది. మనకు ఎగ్జాంపుల్ మనకు ఖానాపూర్ వెడమ బొజ్జు ఉన్నారండి, మరి వారు ఏం ఖర్చు పెట్టారు, వాళ్ళ దగ్గర ఏముంది, గెలవడం జరిగింది. ఎందుకంటే నమ్మకం, కాంగ్రెస్ అంటే ఒక నమ్మకం, అందుకని తప్పకుండా పనిచేస్తారనే నమ్మకం ఒకటి. వీరు
సేవ చేయగలరనే నమ్మకం నీలం మధు గారి మీద ఉన్నది ఆల్రెడీ కాబట్టి రేపు ఇంకా ఆయనకు పదవి ఉంటే ఇంకా రెట్టించిన ఉత్సాహంతో రెట్టించిన అవకాశాలతో పనిచేస్తాడనే నమ్మకం ప్రజల్లో ఉంది. మీరన్నట్టు మీ అభ్యర్థి మళ్ళీ ఎంపీగా గెలిచిన తర్వాత మిమ్మల్ని పలకరించే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సో ఇది ఓవరాల్గా సుహాసిని గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, నర్సాపూర్ నియోజకవర్గమే కాదు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏదైతే పార్లమెంట్లో ఉన్న 7 సెగ్మెంట్ల నుంచి నీలం మధును భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పి సుహాసిని గారు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16 నర్సాపూర్ నుంచి.